రైతుల రుణమాఫీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణ రూపొందించే దిశగా ముందుకు వెళ్తోంది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని అనుకుంటోంది. 32,000 కోట్ల రూపాయల రుణమాఫీకి సర్కారు ప్రణాళికను సిద్ధం చేస్తోంది. పథకం అమలుతో సుమారు 30 లక్షల మందికి లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. ఒకసారి మా ప్రతినిధి మధుతో మాట్లాడదాం. మధు, రుణమాఫీ అమలు దిశగా రేవంత్ సర్కార్ ఎటువంటి ప్రయత్నాలు చేస్తోంది, ఏ విధంగా ముందుకు వెళ్తోంది? ఎగ్జాక్ట్లీ, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎన్నికల హామీలో, మొన్న 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో ప్రధానమైనటువంటి హామీలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన వాటిలో రైతు రుణమాఫీ. సో ఎన్నికలకు 2 నుంచి 3 రోజుల ముందు కూడా డైరెక్ట్గా కాంగ్రెస్ పార్టీ నేతలు, ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక స్టేట్మెంట్ చేశారు. రైతులు వెళ్ళి మీరు లోన్లు తీసుకోండి, బ్యాంకుల దగ్గర, కార్పొరేషన్ల దగ్గర, మేము రాగానే రుణమాఫీ ఇస్తాం, 2 లక్షల రూపాయలు రుణమాఫీ చేయబోతా ఉన్నామంటూ స్టేట్మెంట్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి ప్రభుత్వం ఇప్పుడు రుణమాఫీ చేయడానికి నిర్ణయం తీసుకుంది. గతంలో ఇచ్చిన హామీ నిలబెట్టుకునేటువంటి ప్రయత్నం, ఎందుకంటే ప్రతిపక్షాలు అప్పుడే మాటల దాడులు పెంచాయి ప్రభుత్వం పైన. ఈ ఒకసారి డీటెయిల్ చూస్తే 30 లక్షల మంది రైతుల కోసం 32,000 కోట్లకు సంబంధించినటువంటి రుణమాఫీ చేయడానికి, దీనికి సంబంధించి నిధులు సమకూర్చడానికి ప్రభుత్వం సమాయత్తం అవుతోంది. విధి విధానాలు ఖరారైన తర్వాత మొత్తం వ్యవసాయ అనుబంధానికి సంబంధించినటువంటి కార్పొరేషన్లు అన్నింటినీ కలిపి ఒకే గొడుగు కిందకి తీస్తూ ఒక ఐఏఎస్ ఆఫీసర్ని నియమించి డీటెయిల్ తీసుకుంటున్నారు. రైతులు ఎక్కడెక్కడ ఎంతమేర అప్పులు తీసుకున్నారు అనేటువంటిది డీటెయిల్స్ సేకరించారు. ఒక్కొక్క రైతుకు చేసినటువంటి అప్పులు, అప్పులపైన ఉన్నటువంటి మిత్తితో సహా మొత్తం లెక్క కట్టి అధికారుల నుంచి ప్రభుత్వం లెక్కలు తీసుకున్నారు. లెక్క కట్టి పూర్తిగా 1 రూపాయి కూడా రైతులు చెల్లించకుండా ఆ మిత్తితో సహా అప్పును పూర్తిగా రద్దు చేయాలి అనేటువంటిది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనికోసం పంట పెట్టుబడుల కోసం సుమారుగా 32,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకున్నట్టుగా తెలిసింది. ఇవన్నీ కూడా ప్రభుత్వమే బ్యాంకులకు అసలు వడ్డీ పూర్తి స్థాయిలో చెల్లించి రైతులకు ఈ రుణమాఫీ నుంచి విముక్తి కల్పించాలనేటువంటిది ప్రభుత్వం ధ్యేయంగా కనిపిస్తోంది. దానికి సంబంధించి కసరత్తు ప్రారంభమైంది. అయితే ఒక్కటి దీంట్లో రైతుకు సంబంధించి, రైతు వ్యవసాయ శాఖకు సంబంధించినటువంటి వివిధ కార్పొరేషన్లు ఉన్నటువంటి పరిస్థితి, అవన్నీ కూడా ఒక్కొక్కరు విడివిడిగా దానికి సంబంధించినటువంటి విధులు నిర్వహిస్తూ ఉన్నారు. అలా కాకుండా వచ్చేటువంటి రోజుల్లోనే, త్వరలోనే దీనికి సంబంధించిన మార్గదర్శకాలు రిలీజ్ చేసి ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయనుంది. ఎందుకంటే ఇన్ని అనుబంధ సంఘాలు వ్యవసాయ శాఖకు సంబంధించి సపరేట్గా కమర్షియల్గా కొన్ని డిఫరెంట్ విధి విధానాలు సపరేట్గా చేయడం వల్ల ప్రభుత్వం పైన భారం పడుతూ ఉంది. ఇవన్నీ ఎందుకు ఇన్ని ఒకే శాఖకు సంబంధించి, ఇన్ని అనుబంధ సంబంధించినటువంటి కార్పొరేషన్లు ఎందుకు అన్నిటిని కలిపి ఒకే కార్పొరేషన్ కింద లెక్క కట్టి ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించాలనేటువంటిది కూడా ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఎగ్జాంపుల్ మనం డీటెయిల్స్లోకి వెళ్తే ఒకసారి వ్యవసాయ రంగానికి సంబంధించి అనుబంధంగా ఉన్నటువంటి కార్పొరేషన్లు, ఆగ్రోస్ కానీ, మార్క్ఫెడ్ విత్తనాభివృద్ధి సంస్థ, గిడ్డంగుల కార్పొరేషన్, ఆయిల్ ఫెడ్ కార్పొరేషన్లు ఉన్నాయి. ఇవన్నీ కూడా వివిధ పనులు చేస్తూ ఉన్నాయి ఒకే గొడుగు కిందికి కాకుండా సపరేట్గా కార్పొరేషన్ నుండి చైర్మన్లు నియమించి. సో ఇవన్నీ ఒకే కార్పొరేషన్ కిందికి తీసుకురావాలనేటువంటిది ప్రభుత్వం ఆలోచిస్తూ ఉంది. ఇది ఒక మార్క్ సంబంధించినటువంటి స్టెప్ అనేది చెప్పుకోవచ్చు. కొత్త ప్రభుత్వం దీని మీద సీరియస్గా ఉన్నట్టుగా తెలుస్తుంది. త్వరలోనే ఒక ఐఏఎస్ ఆఫీసర్ నియమించేటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి 2 లక్షల రుణమాఫీతో పాటు గతంలో రైతులు తీసుకున్నటువంటి రుణమాఫీ మిత్తి, దానికి సంబంధించినటువంటి బ్యాంకులకు చెల్లించి ప్రభుత్వమే పూర్తి స్థాయిలో భరోసా ఉండి రైతును, ఈ రైతు విముక్తి ఏదైతే అప్పు చేశారో రైతులు, తాను రుణ విముక్తి చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించి ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రోహిత్, రైట్. అయితే ఎలక్షన్స్కి ముందు ఈ ప్రక్రియలో వేగవంతం అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్షన్స్కి ముందు జరిగే అవకాశం ఉంటుందా? ఎలక్షన్ల లోపల రైతు రుణమాఫీకి సంబంధించినటువంటిది గైడ్లైన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రస్తుతం ప్రభుత్వం దగ్గర ఫండ్స్ లేవు అనేటువంటిది మాటలు వినిపిస్తూ ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వంతో సమాయత్తమై, కేంద్ర ప్రభుత్వ అనుమతితో 9,000 కోట్ల అప్పు తీసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం, ఈ కొత్త ప్రభుత్వం సిద్ధమవుతా ఉంది. ఎందుకంటే గత ప్రభుత్వం పూర్తిగా కొన్ని బడ్జెట్ ఖాళీగా ఉంది అనేటువంటి చెప్పే ప్రయత్నం చేస్తారు. శ్వేతపత్రం విడుదల చేస్తారు, ఇప్పటికే అప్పుల్లో ఉంది, బడ్జెట్ 0 ఉంది అనేటువంటిది చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఆ రాష్ట్రానికి, కొత్త ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయము, నిధుల సమకూర్పు, వీటన్నిటిపైన కీలకమైనటువంటి కొన్ని డెవలప్మెంట్స్ జరుగుతూ ఉన్నాయి. కొత్త ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం కూడా అనుమతి ఇచ్చిందని చెప్తా ఉన్నారు. సో కాబట్టి ఇప్పటికిప్పుడు 32,000 కోట్లకు సంబంధించినటువంటి నిధుల సమకూర్పు, తర్వాత అప్పులకు సంబంధించినటువంటి క్లారిటీ పైన
త్వరలోనే క్లారిటీ వస్తుంది. ఎందుకంటే రాష్ట్రం ప్రభుత్వం డైరెక్ట్ కీలకంగా బ్యాంకులతోనే ఈ అంశాన్ని మాట్లాడనున్నట్టుగా తెలుస్తుంది. ప్రభుత్వమే బ్యాంకులకు పూర్తి స్థాయిలో భరోసా కల్పించి దానికి సంబంధించినటువంటి రైతులను రుణ విముక్తి చేయడానికి సిద్ధం చేస్తూ ఉన్నారు. ఈ ఎన్నికలలోపు పార్లమెంట్ ఎన్నికలలోపు అవ్వడం కష్టమే. రైతు రుణమాఫీ అనేటువంటిది కానీ గైడ్ లైన్స్ వచ్చే అవకాశం ఉంది. అంటే మీరు రూపాయి కట్టలేదు, మిత్తి కట్టాల్సిన అవసరం లేదు, అసలు కట్టాల్సిన అవసరం లేదు, ప్రభుత్వమే పూర్తిగా చెల్లిస్తుంది అనేటువంటి ఒక భరోసాని రైతులకు ఇచ్చి ఎన్నికలకు వెళ్ళే అవకాశం కనిపిస్తూ ఉంది. రైట్, అంటే ఇందులో మళ్ళీ ఏమన్నా క్యాప్స్ ఉండే అవకాశం ఉంటుందా, లేకపోతే రుణం ఉన్నటువంటి అందరు రైతులకి కూడా రుణమాఫీ వర్తించే అవకాశం ఉంటుందా? అంటే మొన్న ఎన్నికల వరకు, ఎన్నికలకు చివరి రోజు వరకు కూడా, అంటే ప్రభుత్వం చెప్పినటువంటి నిబంధనలు, గతంలో ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఎన్నికలకు చివరి రోజు వరకు కూడా ఎవరైతే రైతులు రుణమాఫీ తీసుకున్నారో, రుణం తీసుకున్నారో బ్యాంకుల నుంచి కానీ వివిధ రూపేణ వాటికి సంబంధించినటువంటి వరకు, ఆ డేట్ వరకు, అంటే ప్రభుత్వ ఏర్పాటు కంటే ముందు వరకు తీసుకున్నటువంటి, అంటే ఎన్నికలకు ముందు వరకు తీసుకున్నటువంటి మొత్తం రైతు రుణాలను ప్రభుత్వం చెల్లించడానికి సిద్ధంగా ఉంది. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత కొత్తగా తీసుకున్నటువంటి రుణాలపైన ఎలాంటి క్లారిటీ లేదు. ప్రభుత్వం వాటిని రుణమాఫీ చేస్తుందా లేదా అనేటువంటిది. సో ప్రస్తుతానికి మాత్రం ఎన్నికలకు బిఫోర్ తీసుకున్నటువంటి హామీ ఇచ్చినటువంటి ప్రకారం వారందరికీ రుణమాఫీ ఉంటుంది. ప్రభుత్వమే ప్రతి రూపాయి చెల్లించడానికి, మిత్తితో సహా చెల్లించడానికి సిద్ధంగా ఉంది ప్రస్తుతానికైతే. ఇంకా కొన్ని రోజుల్లోనే క్లారిటీ వచ్చి రానుంది. వీరందరికీ భరోసా కల్పించిన తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో వెళ్ళడానికి సిద్ధమవుతా ఉన్నారు. ఎందుకంటే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల షెడ్యూల్ వచ్చే కంటే ముందుగానే, దీనికి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే కంటే ముందుగానే ఈ ప్రకటన ఉంటుంది ప్రభుత్వం నుంచి. ఇప్పటికే అధికారులకు, వ్యవసాయ శాఖ అధికారులకు, బ్యాంక్ అధికారులకు, ఇంకా ఫైనాన్స్ డిపార్ట్మెంట్కి సంబంధించిన అధికారుల ద్వారా లెక్కలు తీసుకున్నారు ఎంత భారం పడుతుందని. ప్రస్తుతానికి చూచాయగా 32,000 కోట్లు ప్రస్తుతం రుణమాఫీకి ప్రభుత్వానికి కావాలి చేయడానికి. ఇంకా మిత్తి, ఇంకా ఇతరత్రాకు సంబంధించిన అన్ని అంశాలను కనుక్కొని ఒక గైడ్ లైన్స్ వస్తాయి త్వరలోనే. రైతులకు భరోసా ఇచ్చిన తర్వాతనే, నోటిఫికేషన్ రాకముందుకే భరోసా ఇచ్చిన తర్వాతనే ఎన్నికలకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. లేదంటే చాలా ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ప్రభుత్వం చాలా యాక్టివ్ రోల్ పోషిస్తూ ఉంది. ప్రభుత్వం దగ్గర ఉన్న బడ్జెట్ను మినహాయించి వీరికి భరోసా ఇచ్చి నెక్స్ట్ ఎన్నికలకు వెళ్తారు. ఎన్నికల తర్వాత నిధులు సమకూర్చిన తర్వాత వివిధ రూపాల తర్వాత, మార్చి తర్వాత కొత్త ప్రభుత్వానికి అప్పులు చేసే అవకాశం ఉంది, నిధులు సమకూర్చుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి తర్వాత వీరు రుణమాఫీ నుంచి విముక్తి చేసే అవకాశం ఉంది రైతులను. రైట్ మధు, రైతులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్తోంది. రైతు రుణమాఫీ అమలుకు కార్యాచరణను రూపొందిస్తోంది. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలి అని భావిస్తోంది. 32,000 కోట్ల రూపాయలు రుణమాఫీకి సర్కారు ప్రణాళికను రూపొందిస్తోంది. పథకం అమలుతో సుమారు 30,00,000 మంది రైతులకు లబ్ధి చేకూరుతుందని చెప్తున్నారు. అసలు వడ్డీ కలిపి ఒక్కో రైతుకు 2,00,000 రూపాయల వరకు రుణమాఫీ చేస్తుంది ప్రభుత్వం. ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోబోతున్నారు. రుణమాఫీ కోసం ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. కార్పొరేషన్ల పనితీరుపై సర్కారు సమీక్ష చేస్తోంది.